నమస్తే, వెల్కమ్ టు పీవీబీ న్యూస్. నేను కళ్యాణి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పరిగిలోని జామియే మస్జిద్ నుంచి ముస్లిం సోదరులు, మత పెద్దలు నల్లజెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందల సంఖ్యలో మైనార్టీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఏబీ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ ఆరోపించారు. వెంటనే బిల్లును పార్లమెంట్లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మజ్లిద్ సదర్ యూసుఫ్, మీర్ మహ్మద్ అలీ, ఉబేద్ మౌలానా, సిపిఎం పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, టీడీపీ నాయకుడు చంద్రయ్య, మౌలానా, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. एनआरसी के खिलाफ है. आप तमाम हजरात का शुक्रिया अदा करते हुए ये जो हमारे वास्ते बाकी के सब लोगों के वास्ते इसका वो है, खाली मुस्लिम के वास्ते नहीं है. इस वजह से हम ये रैली निकाले हैं. हम ये बिल को हम मुखालिफ करते हैं, हमेशा मुखालिफ करते रहेंगे कौन सा भी बिल आया. तो आप तमाम हजरात से गुजारिश है कि आप तमाम हजरात हमारा साथ दिए हैं, लिहाजा ये बिल हमेशा के वास्ते काला है और हमेशा के वास्ते उसको हम एक्सपेक्ट नहीं करते. आप तमाम हजरात जो है इसका साथ दें और हमारे जो हजरात आए हैं, हमारे जो दूसरे कौम के भाई, 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు గత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 అని, త్రిబుల్ తలాక్ అని ఏవేవో అన్ని బిల్స్ తెచ్చి పాలన పైన దృష్టి సారించకుండా ఈరోజు ఉల్లిగడ్డ 160 రూపాయలు అయింది, గ్యాస్ ధర 332 పోయి ఈరోజు 970 అయింది. ఈరోజు మార్కెట్ మొత్తం అతలకులం అయిపోయింది. డీజీపీ జీడీపీ కిందికి పడిపోయింది ఈరోజు మన దేశాన్ని. ఆ దాని గురించి ఆలోచన చేయకుండా సిఏబీ బిల్ అనుకుంటా, ఆ బిల్ అనుకుంటా, ఈ బిల్ అనుకుంటా, అన్ని బిల్స్ ఈరోజు మీకు మెజార్టీ ఉంది కాబట్టి మీరు పాస్ చేసుకున్నారు. మీరు ఆడ పాస్ చేసుకుంటే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోము, మేము అంగీకరించము. ముస్లిం సమాజం అంటే ఈరోజు దేశం కొరకు పోరాటినాం. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి. ఈరోజు హిందూ, ముస్లిం, సిఖ్, ఇసాయి అందరు సమానంగా ఈరోజు భారతదేశంలో పౌరత్వం ఉంది. ఈ దేశం మాది. ఈ చార్మినార్ ఎవరు కట్టిండ్రు?
మొఘల్ జమాన్ నుంచి తాజ్ మహల్ ఎవరు కట్టిరు, వీరు అన్ని మక్కా మసీద్ ఎవరు కట్టిరు, అన్ని ఈ రోజు వీళ్ళు తెచ్చి ఏదో చరిత్రను మార్చామంటే చరిత్ర ఎప్పుడు మారది. ఎందుకంటే ఈ దేశంలో ఈ మట్టిలో మా పెద్దల రక్తం ఉంది కాబట్టి మేము ప్రాణం ఉన్నంత వరకు భారతీయులం, భారతదేశాన్ని ప్రేమిస్తాం, ఈ చట్టాన్ని మేము గౌరవిస్తాం, అంబేద్కర్ గారు చేసిన చట్టాన్ని మేము గౌరవిస్తాం, కాన్స్టిట్యూషన్ ను గౌరవించుకుంటూ ఈ రోజు మేము సంయుక్తంగా మేము చట్టబద్దంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పోరాటం చేస్తాము. ఈ రోజు మేము ఈ తెచ్చిన సిఏబి బిల్ ను మేము ఈరోజు మేము చూస్తున్నాం, దీన్ని మేము ఆమోదించడం లేదు. కాబట్టి మీరందరూ బీజేపీ ప్రభుత్వము ఈరోజు